मुख्यमंत्री जगन प्रत्तिपाडु नियोजकवर्गंलो जरुगुतुन्न मद्यम लिखर ग्रावल माफिया पै सीआईडी विचारण जरिपिंचालनी बीजेपी राष्ट्र कार्यवर्ग सभ्युलु पेद्दिरेड्डी रविकिरण सीएम जगन की लेख विडुदल चेशारु। इल्ल स्थलाल सेकरण पेरुतो नियोजकवर्गंलो कोंडलनु कोल्लगोट्टी वैसीपी नेतलु दोचुकुंटुन्नारनी आयन आरोपिंचारु। गत रेंडु रोजुल नुंची नियोजकवर्गंलोनी अक्रम तवकालपै मीडियालो कदनालु वच्चायनी अयिते मुख्यमंत्री जगन स्पंदिंची प्रतिपाडु मंडलंलो जरुगुतुन्न कोंड तवकालपै सीआईडी तो विचारण जरिपिंचालनी मुख्यमंत्री जगन की लेख राशानी तेलिपारु। राजमहेंद्रवरंलो रूरल पिंडिगोय्यि पंचायतीलो जातीय रहदारिनी आनुकुनि उन्न सुमारु 16 एकराल भूमि मरियु राजमहेंद्रवरं अर्बन परिसर प्रांताल्लो जरुगुतुन्न वंदल कोट्ल भू कुंभकोणाल्लो रेवेन्यू पोलीस इतर శాఖల ప్రమేయం పట్ల నిజ నిజాలు నిగ్గు తేల్చడానికి సిఐడి దర్యాప్తుకు జగన్ ఆదేశించాలన్నారు। ఇటీవల రాజమండ్రి గ్రామీణ ప్రాంతంలో మరి పిడింగొయ్య అన్న పంచాయతీలో జాతీయ రహదారికి అనుకున్నటువంటి సుమారు 16 ఎకరాల భూమిని కుంభకోణం చేసి రికార్డులు తారుమార్చి ఏతే అన్యాక్రాంతం చేయాల్సిన ప్రయత్నం చేశారు। అదే కాకుండా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొంతమంది అధికారులు పోలీస్ సిబ్బంది కలిసి కొమ్మకయ్యి భూదందాకి పాల్పడుతున్నారు అంశం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి రావటం వారు దానికి సిఐడి విచారణకి ఆదేశించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి విచారణ జరుగుతుంది। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను। అయితే అదే తీరులో తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు అసెంబ్లీ ప్రతిపాడు మండలం మరి ఆ పరిసర ప్రాంతాలు ఒమ్మంగి గ్రామం ఈ గ్రామాల్లో గత కొన్ని మాసాలుగా పెద్ద ఎత్తున మైనింగ్ మాఫియా గ్రావెల్ మాఫియా జరుగుతోంది। లాక్డౌన్ సమయంలో కూడా వందలాది లారీలు మరి ఆ గ్రామంలో నుంచి ఆ ప్రదేశం నుంచి వెళ్ళటం రోడ్లు చిత్రమైపోవడం ప్రజలు ఎంతో బాధపడుతున్నారు। అనునిత్యం ఆ రోడ్లో ప్రయాణించేటువంటి ఆ యొక్క స్థానికులు గగ్గోలు పెడుతున్నారు। ఈ యొక్క వాస్తవాలు అనేకమైన విషయాలు ఇటీవల కాలంలో పుంకాన పుంకాలుగా దినపత్రికల్లోనూ మరి ప్రసార మాధ్యమాల్లోనూ వస్తున్నాయి। నేను ఈ సందర్భంగా मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను। ఏతే ప్రతిపాడు అసెంబ్లీలో ఆ ప్రాంతంలో ఏతే పేదలకు ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పేసి 8 ఎకరాలు కొండపైన కేటాయించడం దాన్ని చదును చేసి మరి నెప్పంతో ఏతే 100 ఎకరాల డి పట్టాల భూముల్ని యదేచ్ఛగా తోవేసుకుంటూ మరి గ్రావెల్ని అమ్మేసుకుంటూ వందల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంది। దీన్ని అరికట్టాల్సినటువంటి రెవెన్యూ శాఖ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు అటవీ శాఖ కావచ్చు మైనింగ్ శాఖ కావచ్చు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు। ప్రజలు గగ్గోలు పెడుతున్నారు। ఈ యొక్క అంశం మీద కూడా ముఖ్యమంత్రి గారు ఏతే నీతి నిజాయితీల పాలన అందించాలని చెప్పే ఉద్దేశంతో ఏ రకంగా రాజమండ్రిలో అవతారులపై సిఐడి విచారణ ఆదేశించారో అదే విధంగా